Okay, so let's turn our Bible to 2 Corinthians 6. 2 Corinthians 6 adhyayamu. And that introduction was a great introduction about our great God. Mana devu goppa devuni gurinchi goppa sandeshanni manam indaka vinnamu. Our great God does great things for us so that we can have great rejoicing. మన గొప్ప దేవుడు మన గొప్ప కార్యాలు ఎందుకు చేస్తాడంటే మనం గొప్ప ఆనందాన్ని కలిగి ఉండాలని చేస్తాడు. అండ్ హీస్ అ గాడ్ హూ కెన్ సాల్వ్ ఆల్ ద స్టార్మ్స్ అండ్ గివ్ గ్రేట్ కామ్ ఇన్ అవర్ లైఫ్. గొప్ప తుఫానులన్నింటినీ కూడా ఆయన నిమ్మడపరిచి గొప్ప నెమ్మదిని మనకు ఆయన దేవుడు ఇవ్వగలడు. గొప్ప దేవుడు. అండ్ రిమెంబర్ ద సాంగ్ దట్ వాస్ sang. Feel like dancing with these kind of songs about the care of God for sparrows and for you. పెంచుకుల కొరకు అలాగే మీ కొరకు మన కొరకు దేవుడు తీసుకునే శ్రద్ధను గురించి పాటలో నాట్యం ఆడాలనిపిస్తుంది. బికాస్ ద స్పారో హ్యాస్ నాట్ గాన్ టు బైబిల్ కాలేజ్ ఆల్సో, బట్ స్టిల్ ద స్పారో హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ యొక్క పిచ్చుక బైబిల్ కాలేజ్ వెళ్ళకపోయినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినది. వి పీపుల్ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ అవర్ గాడ్, బట్ స్టిల్ వి వరీ అండ్ వి ఆర్ నాట్ లివింగ్ అ కేర్ ఫ్రీ లైఫ్. మన దేవుడి గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత కూడా మనము దేవుని గురించి కాకుండా ఆలోచన లేకుండా చింతించే వారంగా ఎక్కువగా ఉంటున్నాం. సో లెట్ us లెర్న్ ఫ్రమ్ ద స్పారో, యాజ్ జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, లెర్న్ ఫ్రమ్ ద స్పారో హౌ హీ లివ్స్ అ కేర్ ఫ్రీ అండ్ అ లైఫ్ దట్ ఇస్ డిపెండెంట్ ఆన్ గాడ్. పిచ్చుక ఏ విధంగా చింతలు లేని జీవితం దేవుని మీద ఆధారపడి జీవిస్తుందో అలాగే మనం కూడా నేర్చుకుని జీవించాలని యేసు తెలియజేస్తున్నాడు. సో టుడే విల్ సీ ఫ్రమ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 14 ఆన్వర్డ్స్. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం అండి. 14-18, 14 నుండి 18 వరకు. ఇట్ సేస్, బి యు నాట్ అన్ఈక్వలీ యోక్డ్ టుగెదర్ విత్ అన్బిలీవర్స్, ఫర్ వాట్ ఫెలోషిప్ హ్యాత్ రైచెస్నెస్ విత్ అన్రైచెస్నెస్, అండ్ వాట్ కమ్యూనియన్ హ్యాత్ లైట్ విత్ డార్క్నెస్. సో హియర్ హిస్ పాల్ ఇస్ సేయింగ్ డోంట్ బి అన్ఈక్వలీ యోక్డ్ టుగెదర్. ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అండ్ దెన్ హి సేస్ ఇన్ వర్స్ 15, అండ్ వాట్ కాంకార్డ్, దట్ మీన్స్ అగ్రిమెంట్, హ్యాత్ క్రైస్ట్ విత్ బిలయల్, ఆర్ వాట్ పార్ట్ హ్యాత్ హీ దట్ బిలీవర్ విత్ అన్ ఇన్ఫిడెల్. సో సేయింగ్ వాట్ హెస్ క్రైస్ట్ టు డూ విత్ అన్బిలీవర్స్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. ఈ 15వ వచనం ప్రకారము ఈ యొక్క క్రీస్తు ఈ యొక్క చీకటి రాజ్యంతో ఏమాత్రం కూడా పాలు పంచుకోవాల్సిన పని లేదన్నట్టుగా వివరిస్తున్నారు. వర్స్ 16, అండ్ వాట్ అగ్రిమెంట్ హ్యాస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ విత్ ఐడల్స్, ఫర్ యీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, యాజ్ గాడ్ హ్యాత్ సెడ్, ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్ అండ్ వాక్ ఇన్ దెమ్ అండ్ ఐ విల్ బీ దేర్ గాడ్ అండ్ దే షాల్ బీ మై పీపుల్. వేర్ఫోర్ కమ్ అవుట్ ఫ్రమ్ అమంగ్ దెమ్ అండ్ బీ సెపరేట్, సేడ్ ద లార్డ్, అండ్ టచ్ నాట్ ది అన్క్లీన్ థింగ్ అండ్ ఐ విల్ రిసీవ్ యూ. And will be a father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty. So God is saying, come out of them and be separate, and then I will really be a father to you. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వారిలో నుంచి బయటకు వస్తే ప్రత్యేకంగా ఉంటే నేను మీకు తండ్రిగా ఉంటానని తెలియజేస్తున్నాడు. సో టుడే విల్ లెర్న్ అబౌట్ హైబ్రిడ్ క్రిస్టియన్స్. ఈ రోజున మనము మిశ్రమ జాతి క్రైస్తవులను గురించి నేర్చుకుందాం. Out of echo coming here. Please be sharp. So God wants us to have a pure character of Christ and not have double personality. దేవుడు మనను స్వచ్ఛమైన క్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ ద్వంద్వ స్వభావాన్ని కాదు. When there is a double personality, then we will become hybrid Christians. ద్వంద్వ స్వభావము అనేటువంటి మనలో ఉంటే మనం యొక్క మిశ్రమ జాతి లాగా ఉండిపోతాం. So a hybrid Christian is someone who wants both the kingdoms. Yaka mishrama lathe sankhara jati anetundi vallu enti rendu rajyalaku sambandhinatundi christoluga untaru. A hybrid is a cross between two different parents. Yaka sankhara jati anetundi enti rendu rakalainatundi vibhinnamainatundi jatulu nunchi vacheyatundi anamata. For example, there are two different animals and they are the parents to produce another kind of variety of offspring. అంటే దాని యొక్క ఉదాహరణ రెండు ఇతర వేరు వేరు జంతువులు ఉంటే ఒకే జాతి కాబట్టి వేరు వేరు జాతిని, అవి రెండు కూడా కలిసి వేరే జాతిని కలిగి ఉన్నప్పుడు అంటే వాటి యొక్క సంతానంగా దాన్ని సంకర జాతి అని అంటారు. టూ డిఫరెంట్ ప్లాంట్స్ ఆర్ దేర్ అండ్ దే ప్రొడ్యూస్ అనదర్ టైప్ ఆఫ్ ఫ్రూట్. రెండు రకాల మొక్కలని
జత చేసి మరొక రకమైనటువంటి చెట్టుని మొక్కని పండుని తెప్పించేవారుగా ఉంటారు. సో ఇట్ ఇస్ అ క్రాస్ బిట్వీన్ టూ డిఫరెంట్ థింగ్స్. అంటే రెండు రకాలైనటువంటి వాటి మధ్య సంకర విధానం మిశ్రమ విధానంలో జరుగుతుందని. ఇట్ లుక్స్ లైక్ అన్ యానిమల్ బట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టర్ ఆఫ్ ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ వాస్ ద సేమ్ పేరెంట్స్. ఒక జంతువు ఉందంటే అది తల్లిదండ్రులు అనేటువంటి వేరుగా ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రులకు ఉన్న స్వభావాన్ని ఇది కలిగి ఉండదన్నమాట. పైకి ఒక చోట ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా. సో ఇన్ ద సేమ్ వే దే కెన్ బి హైబ్రిడ్ క్రిస్టియన్స్ ఆల్సో హూ వాంట్ బోత్ ద వరల్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ సాతాన్. అలాగే రెండు రకాలైనటువంటి రాజ్యాలకు సంబంధించిన వాళ్ళ నుండి సాతాను రాజ్యము దేవుని రాజ్యం అన్నట్టుగా కలిపి మిశ్రమ జాతిగా క్రైస్తవులు ఉంటున్నారు. దే వాంట్ టు బి యోక్ విత్ క్రైస్ట్ అండ్ టు బి యోక్ విత్ ద వరల్డ్ ఆల్సో. వారు క్రీస్తుతోను కాని కలిగి ఉండాలని అలాగే లోకంతో కూడా కానిపోయాలని అనుకుంటూ ఉంటారు. దే వాంట్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి వాటిని మేలైనటువంటి వాటిని కావాలని వారు కోరుకుంటారు. అండ్ దే వాంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆల్సో. అలాగే దేవుని ఆశీర్వాదాలు కావాలని కూడా కోరుకుంటారు. దే ఆల్సో వాంట్ టు బి యోక్ విత్ దేర్ ఫ్లెష్ అండ్ ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ దేర్ ఫ్లెష్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. శరీర సంబంధమైన కోరికలను అనుభవిస్తూ సంతోషిస్తూ దేవుని రాజ్యం యొక్క ఆనందాన్ని కూడా అనుభవించాలని కోరుకుంటారు. సో దే ఆర్ ద పీపుల్ హూ వాంట్ సాతాన్స్ గవర్నమెంట్ ఆల్సో విచ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ బ్లెస్ దేర్ ఫ్లెష్ అండ్ ఆల్సో వాంట్ గాడ్స్ గవర్నమెంట్ టు బ్లెస్ దేర్ స్పిరిట్. సాతాను రాజ్యము వాళ్ళ శరీరాన్ని దీవించడానికి అలాగే దేవుని రాజ్యము వారి ఆత్మను దీవించడానికి రెండు కూడా కావాలని వారు కోరుకుంటారు. అండ్ సో దే వాంట్ అన్బిలీవర్ ఫ్రెండ్స్ దే వాంట్ కార్నల్ పార్ట్నర్స్ ఇన్ దియర్ లైఫ్ ఆల్సో. They don't mind these things, even though they are spiritually in the church. వారి మందిరంలో ఆత్మీయంగా ఉన్నప్పటికీ శరీర సంబంధమైనటువంటి వాటిని వారిని కూడా స్నేహితులు కలిగి ఉండాలని కోరుకుంటారు. సో సచ్ ఆర్ ద వేస్ ఆఫ్ హైబ్రిడ్ క్రిస్టియన్స్. అలాంటి వారు మిశ్రమ క్రైస్తవులు లేదా సంకరజాతి క్రైస్తవులుగా ఉంటారు. దే ఆర్ ఆన్ బోత్ ద సైడ్స్ దే మేక్ చాయిసెస్ ఫర్ బోత్ ద కింగ్డమ్స్. వారు రెండు వైపులా ఉండి రెండు రాజ్యాల వైపు నుంచి కూడా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అండ్ సో వి మస్ట్ నాట్ బి యోక్ విత్ క్రైస్ట్ అండ్ విత్ అదర్ థింగ్స్ ఆఫ్ అవర్ డిజైర్స్. మనము క్రీస్తుతో జత కలిసి అలాగే మన కోరికలు కూడా జత కలిసిన వారంగా కాడి మోస కలిగిన వారిగా ఉండాలని కోరుకోకూడదు. దట్ ఇస్ వాట్ పాల్ సెడ్, డోంట్ బి అన్ఈక్వలీ యోక్ విత్ ఎనీ అదర్ థింగ్. అందుకనే పౌలు ఏమన్నాడంటే ఏ విషయంలోనైనా కూడా ఈ యొక్క సమతుల్యత లేనిటువంటి దానితో మీరు గాడి మోయవద్దు. నీ యొక్క ఉద్దేశము నీ జీవిత విధానం అనేటువంటిది అది మార్చివేస్తుంది. పాల్ సేస్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫెలోషిప్. హి సేస్ వాట్ ఫెలోషిప్ యు హావ్ విత్ అదర్ థింగ్స్ సో యువర్ ఫెలోషిప్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. అప్పుడు నీ యొక్క సహవాసం అనేది కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డిసిషన్స్ ఆల్సో because you will not be making decisions for God. Also you know influence your thinking, you will not be able to think correctly. ఇది నీ ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేసిన సరిగా విధానం ఆలోచన చేయగల పరిస్థితులు మీకు తీసుకువెళ్తుంది. So Paul is saying that you will not be enlightened also. You can be in darkness. పౌలు ఏమన్నాడంటే నువ్వు వెలుగుతో పడకుండా చీకటిలో ఉండిపోతావు అని చెప్తున్నాడు. సో సచ్ హైబ్రిడ్ క్రిస్టియన్స్ వాంట్స్ ద బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్ బట్ దేర్ ఆర్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దెమ్. అలాంటి మిశ్రమ జాతి క్రైస్తవులు రెండు కావాలని కోరుకుంటారు కానీ వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు మాత్రం దుష్ఫలితాలను భయంకరంగా తీసుకొస్తూ ఉంటాయి. సో డోంట్ బి అ పర్సన్ హూ వాంట్స్ టు బి ఇన్ ద ఫ్రంట్ లైన్ ఓన్లీ ఇన్ ద చర్చ్ అండ్ వాంట్ ఆన్ ద బ్యాక్ స్టేజ్ యు వాంట్ ద థింగ్స్ ఆఫ్ సెల్ఫ్. సంఘంలో ఉన్నప్పుడేమో ముందు వరుసలో కనపడదు, తర్వాత వేరే రకంగా ఉన్నట్టుగా జీవించే విధానంలో ఉండాలి, ఉండకూడదు. దే డోంట్ గో డీప్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఈవల్ బట్ దే గో ఇన్ టు ద హార్మ్లెస్ సిన్స్ అండ్ ద బినైన్ గుడ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మరీ పాపకరమైనటువంటి అంటే భయంకరమైన పాపాలకు వెళ్ళకపోయినా నష్టమనే దానికి చిన్న చిన్న విషయాలుగా అనిపించి ఆ కీడులోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీస్ బినైన్ సిన్స్ ఆర్ ద యు నో ద గుడ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ డస్ నాట్ సీమ్ టు బి రాంగ్. అవి చూడటానికి లోకంలో తప్పుగా అనిపించవు. అండ్ దే విల్ ఎంజాయ్ దిస్ బినైన్ సిన్స్ విచ్ యు నో నాట్ వెరీ ఈవిల్ ఇన్ దియర్ లైఫ్స్. ఆ యొక్క చిన్న చిన్న పాపాలు అనేటువంటి పొరపాటులాగా అనిపిస్తాయి, అవి కీడులాగా కనిపే వాళ్ళ దృష్టిలో. దీస్ బినైన్ సిన్స్ ఆర్ ద సిన్స్ లైక్ వాచింగ్ మూవీస్ వన్స్ ఇన్ అ వైల్. అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఒకసారి ఒక సినిమా చూడాలనుకోవడం. దే విల్ గో అవుట్ విత్ దేర్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ పార్టీ విత్ దెమ్.
అలాగే పాత కాలపు స్కూల్ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలనుకోవడం. దే విల్ చూస్ ద ఫ్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకపరమైనటువంటి ఆశల్ని ఫ్యాషన్స్ కోరుకోవడం. దే సే వాట్ ఇస్ రాంగ్, ఐఎమ్ జస్ట్ హావింగ్ దిస్ ఫ్యాషన్స్, నాట్ లైక్ అదర్ పీపుల్ హూ ఆర్ షోయింగ్ మోర్ ఆఫ్ దియర్ ఫ్లెష్. ఇతరులు వాళ్ళ శరీరాన్ని చూపించినట్టుగా నేను అంతగా చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్న కొద్దిగా కాదు తప్పు లేదు అనుకుంటాను. వాట్ ఇస్ రాంగ్ ఇఫ్ ఐ వేర్ టోన్ జీన్స్ అండ్ ఫేడెడ్ జీన్స్? ఐఎమ్ నాట్ లైక్ అదర్ పీపుల్ హూ ఆర్ వేరింగ్ యునో నథింగ్ అండ్ రోమింగ్ ఆన్ ద బీచెస్ అండ్ ఆల్. ఏమీ లేకుండా బీచెస్ లో ఉన్న వాళ్ళలాగా కాకుండా నేను మరీ అంటే ఈ టోన్ జీన్స్ చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పేమి లేదు కదా అన్నట్టుగా అనుకుంటారు. డోంట్ ఆల్ క్రిస్టియన్స్ కాంప్రమైజ్ సమ్వే ఆర్ ది అదర్ పాస్టర్? పాస్టర్ అండి, క్రైస్తవులందరూ ఏదో విషయంలో రాజీ పడతారు కదండి, రాజీ పడరా అని అడుగుతారు. ఐ కమ్ టు చర్చ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అదర్ పీపుల్ డోంట్ కమ్. అదర్ పీపుల్ కమ్ ఓన్లీ ఆన్ సండే సమ్టైమ్స్. నేను సాధ్యమైనంత వరకు ప్రతిసారి మందిరానికి రావడానికి ప్రయత్నం చేస్తాను, ఇతరులు అయితే రాదు, కేవలం వాళ్ళు ఆదివారమే వస్తారు అని చెప్తాను. సో సచ్ ఇస్ ద వే ఆఫ్ ద జస్టిఫికేషన్స్ ఆఫ్ దీస్ హైబ్రిడ్ క్రిస్టియన్స్. ఈ విధంగా ఈ యొక్క సంకర జాతి క్రైస్తవులు ఆ విధానంలో వారు సమర్థించుకునే వారుగా ఉంటారు. దే ఆర్ ద జనరేషన్ దట్ డస్ నాట్ లవ్ టు ఫాలో గాడ్ హోల్ హార్టెడ్లీ. అలాంటి వారు ఈ తరం వారు దేవుని హృదయపూర్వకంగా వెంబడించడానికి ఇష్టపడని వారుగా ఉంటున్నారు. దే మేక్ దేర్ లైఫ్స్ హైబ్రిడ్ బై నాట్ కంప్లీట్లీ గివింగ్ ద హార్ట్ టు గాడ్. వారు వారి హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వకుండా ఈ సంకర జాతి వారిగా ఉంటున్నారు. దే హావ్ బీన్ టచ్డ్ అండ్ ఇంప్రెస్డ్ బై ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద ఫ్లెష్. వారి లోకపరమైనటువంటి విషయాల చేత ప్రభావితమై వారి శరీర కోరికల చేత జీవిస్తున్న వారై ఉంటున్నారు. సో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దీస్ హైబ్రిడ్ క్రిస్టియన్స్? ఇలాంటి మిశ్రమ క్రైస్తవుల ద్వారా వచ్చే సమస్య ఏమిటి? దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ విల్ బి ద సేమ్ యాజ్ ఇఫ్ దే వర్ నాట్ హైబ్రిడ్. వారు సంపూర్ణమైనటువంటి బలము కలిగి ఉండలేరన్నమాట. ఇఫ్ దే వర్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్ దే వుడ్ హ్యావ్ ద సేమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేరెంట్, బట్ నౌ దే ఆర్ ఆఫ్ టూ డిఫరెంట్ పేరెంట్స్ సో దేర్ స్ట్రెంగ్త్ ఇస్ డిమినిష్డ్. ఒకే జాతికి సంబంధించిన తల్లిదండ్రులంటే ఒకే జాతి సంతానానికి సమృద్ధిగా శక్తి ఉంటుంది. అలా కాకుండా వివిధ రకాల జాతుల వారిలో నుంచి వచ్చిన సంతానము వారి శక్తి అనేటువంటిది నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. దిస్ క్రాస్ బ్రీడ్ దిస్ హైబ్రిడ్ క్రిస్టియన్ దే విల్ నాట్ హ్యావ్ ద వైటాలిటీ ద మోటివేషన్ అండ్ ద స్ట్రెంగ్త్ టు బేర్ ద బర్డన్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క మిశ్రమ జాతి క్రైస్తవులకి దేవుని యొక్క బాధ్యతలు భరించేటువంటి ఆ శక్తి ఆ కోరిక ఉత్సాహం అనేటువంటి ప్రోత్సాహం అనేది వారు కలిగి ఉండరు. దే విల్ బి సమ్ డిఫార్మిటీ అండ్ డిఫెక్ట్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో ఏదో ఒక నిష్ఠూరము లేకపోతే నిరాశ బలహీనత అనేది ఉంటుంది. దే విల్ నాట్ బి కంప్లీట్లీ యూస్ఫుల్ టు గాడ్. వారు పరిపూర్ణంగా దేవుని కొరకు వాడబడలేదు. సో సచ్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ మేక్ ద చర్చ్ ఆల్సో హైబ్రిడ్ చర్చ్. అలాంటి క్రైస్తవులు మందిరమును కూడా మిశ్రమ మందిరంగా మారుస్తారు. దే గివ్ ద చర్చ్ ఎ బ్యాడ్ నేమ్. వారు మందిరమునకు చెడు పేరు తీసుకొస్తారు. దే విల్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ బట్ దే ఆర్ ఆల్సో విత్ ద వరల్డ్ అండ్ సో దే రియల్లీ డు నాట్ సర్వ్ గాడ్ లైక్ జోషువా అండ్ కేలబ్. వారు ముందు వరుసలో ఉంటారు కానీ యోషువా కాలేబు వలె దేవునికి సేవ చేసినట్టుగా చేయరు. దే విల్ నాట్ బి యూస్ఫుల్ కంప్లీట్లీ ఫర్ గాడ్ బికాస్ దే హ్యావ్ అదర్ డిజైర్స్ ఆల్సో. వారు పరిపూర్ణంగా దేవుని కొరకు వాడబడలేదు కారణం ఏంటంటే వారికి వేరే కోరికలు కూడా కలిగి ఉంటున్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ అ క్రాస్ బిట్వీన్ అ హార్స్ అండ్ అ డాంకీ ఇట్ ప్రొడ్యూసెస్ అ మ్యూల్ విచ్ ఇస్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఉదాహరణకి ఒక గుర్రమును ఒక గాడిదను చూసుకున్నట్లయితే అవి కలిసినప్పుడు వాటిలో నుంచి వచ్చే మిశ్రమ జాతి ఏంటంటే కచ్చెల గాడిద. ద కెపాసిటీ ఆఫ్ ద హార్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద మ్యూల్ ఇస్ వీకర్. గుర్రం యొక్క శక్తి అనేది కచ్చెల గాడిద కన్నా కూడా బలమైనది, కచ్చెల గాడిద శక్తిహీనం అంటే బలహీనమైనటువంటిది. సో దిస్ హైబ్రిడ్ విల్ విల్ బి వీక్ ఇట్ విల్ లాక్ ద షార్ప్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హార్స్. ఈ మిశ్రమ జాతి అనేటువంటిది ఏంటంటే ఆ యొక్క గుర్రానికి ఉండేటువంటి ఆ యొక్క శక్తి ఆ యొక్క తెలివి అనేటువంటి కలిగి ఉండదు. అండ్ సో సచ్ హైబ్రిడ్ క్రిస్టియన్స్ దే ఫీల్ స్లీపీ ఇన్ చర్చ్, దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు లిసన్ టు ద సర్మన్ ఆల్సో ఫర్ లాంగ్. అలాంటి వారే క్రైస్తవులు మందిరంలో నిలబోతూ ఉంటారు, వాక్యం కూడా ఎక్కువసేపు వెళ్ళలేదు. దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు క్యారీ ద బర్డన్స్, దే డోంట్ హ్యావ్ మోటివేషన్. వారి బాధ్యతలు తీసుకోవడానికి ప్రోత్సాహం లేదు, శక్తి కూడా కలిగి ఉండరు. దే డోంట్ లైక్ టు ఈవెన్ ఫాస్ట్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ఉపవాసం ఉండడానికి కూడా వారు ఇష్టపడరు. ఇన్ఫాక్ట్ ఫాస్టింగ్ ఇస్ అ బిగ్ బర్డన్ ఫర్ దెమ్. ఉపవాసం అనేది వారికి చాలా భారంగా అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ కాంప్రమైజింగ్ విత్ దేర్ ఫ్లెష్ అండ్ విత్ దేర్ సెల్ఫ్ దే ఆర్ బికమ్ నౌ డీమోటివేటెడ్ అండ్ లాకింగ్ ద విగర్ ఆఫ్ క్రైస్ట్.
వారి యొక్క శరీర విషయంలో వారు రాజీ పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వారు బలహీనుడుగా మారిపోతున్నారు. దే డు నాట్ లైక్ ద వర్క్స్ డెలిగేటెడ్ టు దెమ్ వారికి ఇవ్వడం పనిని వారు చేయడానికి ఇష్టపడరు. ఇన్ఫాక్ట్ దే బికమ్ మోర్ అండ్ మోర్ లేజీ ఫర్ గాడ్ ఇంకా దేవుని విషయంలో వారు సోమరివారుగా అయిపోతూ ఉంటారు. బట్ దే ఆర్ షార్ప్ టు టాక్ అబౌట్ వరల్డ్ అండ్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్ అండ్ షాపింగ్ దే ఆర్ వెరీ షార్ప్ ఫర్ ద వరల్డ్ కానీ లోకపరమైన విషయాలు ఆభరణాల గురించిన విషయాలు వాటి గురించి మాట్లాడాలంటే చాలా తెలివిగా ఉంటారు. బట్ దే హ్యావ్ క్లోజ్ బైబిల్స్ అండ్ క్లోజ్ ఐస్ ఇన్ ద చర్చ్ ఆల్సో కానీ మందిరంలో మోయబడిన బైబిల్ మోయబడిన కథలు కలిగి ఉంటారు. సో దీస్ పీపుల్ దే స్పెండ్ మోర్ టైమ్ ఇన్ అన్గాడ్లీ థింగ్స్ అండ్ దాట్స్ వై దే ఆర్ నాట్ షార్ప్ అండ్ స్ట్రాంగ్ ఫర్ గాడ్ వీరు వారి యొక్క జీవితంలో భక్తిహీనంగా ఉంటారు కాబట్టి వారు జీవితంలో దేవుడి కొరకు చురుకైన వారుగా ఉండలేకపోతున్నారు. ద మోర్ వీ స్పెండ్ టైమ్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్ ద లెస్ వీ విల్ హ్యావ్ ద షార్ప్నెస్ ఫర్ గాడ్ ఎక్కువసేపు లోకపరమైన విషయాలకు మనం సమయం గడుపుతూ ఉంటే దేవుని విషయానికి వచ్చేసరికి తక్కువ ఆసక్తి కలిగిన వారుగా ఉంటాము. సో వై డస్ దిస్ హ్యాపెన్ ఎందుకు ఇది జరుగుతుంది? Now, if the horses are spending more time with the donkeys, definitely the result is going to produce a bad, a lower quality animal. గుర్రములు అనేవి గాడిదలతో సమయం గడుపుతూ ఉంటే ఖచ్చితంగా జరిగేటువంటి ఫలితం ఏంటంటే తక్కువ నాణ్యత తక్కువ కలిగినటువంటి జాతిని అవి పుట్టించగలవు. How did this mule get formed? Because the horse is spending time with the donkey. ఈ కంచెల గాడిద అనేది ఎలా జరుగుతుందంటే ఈ గుర్రం వచ్చి గాడిదతో సమయం గడుపుతుంది కాబట్టి అలా జరుగుతుంది. So the more the believer is dabbling with the world and with their self pleasures, definitely the fruit is going to be a hybrid fruit. ఈ విశ్వాసం అనేటువంటి వారు లోకపరమైనటువంటి విషయాలతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేటువంటి మిశ్రమ జాతిగానే ఉంటుందని. If the horse was not spending time with the donkey, definitely the breed would be the pure breed. గుర్రం అనేటువంటి గాడితో సమయం గడుపుతున్నా ఉంటే గుర్రం ద్వారా వచ్చే సంతానం అనేటువంటిది స్వచ్ఛమైనటువంటి సంతానంగా ఉంటుంది. సో ద క్రిస్టియన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ ద వరల్డ్ డెఫినెట్లీ విల్ బీ అ హైబ్రిడ్ క్రిస్టియన్. క్రైస్తవుడు ఎవరైతే లోకంతో సమయం గడుపుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా మిశ్రమ జాతి క్రైస్తవులుగా ఉంటారు. ద క్రిస్టియన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ అన్బిలీవర్స్ అండ్ వరల్డ్లీ ఫ్రెండ్స్ డెఫినెట్లీ విల్ బీ హైబ్రిడ్ విశ్వాసమైనటువంటి వారు ఎవరైతే లోకపరమైనటువంటి వారితో అవిశ్వాసంతో గడుపుతూ ఉంటారో వాళ్ళు అదే విధంగా మిశ్రమ జాతిగానే ఉంటారు. సో యు సే వాట్స్ రాంగ్ పాస్టర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వర్ల్డ్లీనెస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్నాలిటీ. ఇందులో తప్పేముంది పాస్టర్ గారు అంటే కొద్దిగా శరీరానుసారంగా లోకపరంగా ఉంటే తప్పేముంది అని అంటారు. As we heard in the introduction also, God does not want low standards and low quality Christians. ఇందాక మనం ఏంటంటే దేవుడు తక్కువ రకం కలిగినటువంటి విలువలతో ప్రమాణాలతో క్రైస్తవులు ఉండాలని దేవుడు కోరుకోవాలి. The result of hybrid Christianity is weakness, sickness and demonic influences in your life. ఈ యొక్క ఈ సంకర జాతి అనేటువంటి జాతి ద్వారా బలహీనత లేకపోతే నిస్పృహ అనేటువంటిది కలిగేదిగా ఉంటుంది. యూ విల్ నాట్ హ్యావ్ గాడ్స్ ప్రెసెన్స్ హెల్పింగ్ యూ. దేవుని యొక్క సన్నిధి నీకు సహాయం చేయడం అనేది ఉండదు. బికాస్ ఆఫ్ దిస్ దే కెన్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని బట్టి అనేక సమస్యలు అనేవి నీ జీవితంలో తలెత్తవచ్చు. డు యూ వాంట్ దీస్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్? ఇలాగ ఇలాంటి దుష్ఫలితాలు నీ జీవితంలో కావాలా? షుడ్ ఐ టెల్ యూ మోర్ రిజల్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ బీయింగ్ ఎ హైబ్రిడ్ క్రిస్టియన్? ఈ మిశ్రమ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి దుష్ఫలితాలు నేను మీకు చెప్పాలా? యు నో ద డేంజర్స్ ఆఫ్ మిక్సింగ్ విత్ ద వరల్డ్ అండ్ హావింగ్ ఫ్లెష్లీ ప్లెజర్స్. ఈ లోకంతో కలవటం ద్వారా శరీర కోరికలు కలిగి జీవిస్తున్న ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటో మనకు తెలుసు. ఆల్సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ రైట్ చాయిసెస్ పాల్ ఇస్ సేయింగ్ బికాజ్ డార్క్నెస్ ఆల్సో యువర్ ఫెలోషిప్పింగ్ విత్ సో దేర్ విల్ బి బ్లైండ్నెస్ టు యువర్ మైండ్. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోలేక కారణం ఏంటి అంటే చీకటి అనేటువంటి నీ మనసును కమ్మేసినట్టుగా నేను అంధకారంలో ఉంచుతున్నది. ఈసో హీ మేడ్ ఎ రాంగ్ డిసిషన్ ఆఫ్ మ్యారింగ్ ద కేనానైట్స్ అండ్ ఇట్ గ్రీవ్డ్ ద పేరెంట్స్. ఏషియావు కణాలను వివాహం చేసుకుని తప్పు నిర్ణయం చేయడం ద్వారా అది తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించింది. హీ మేడ్ ఎ రాంగ్ చాయిస్ బికాస్ హీ ఈస్ నాట్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్. హీ వాజ్ అ హైబ్రిడ్ బిలీవర్. అతడు దేవునితో సహవాసం చేయటం లేదు, సంకర జాతి క్రైస్తవుగా ఉన్నాడు, విశ్వాసం ఉన్నాడు, అందుకని అతడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సేమ్ వే క్రిస్టియన్స్ ఆల్సో
get married to wrong partners in their life. అలాగే క్రైస్తవులు కూడా జీవితంలో తప్పుడు వ్యక్తులతో వివాహం జరిగించుకుంటూ ఉంటారు. దే విల్ గెట్ మ్యారీడ్ టు పీపుల్ హూ డు నాట్ లవ్ గాడ్ ఆర్ పార్షియలీ లవ్ గాడ్. వారు ఎవరైతే దేవుని ప్రేమించరో లేకపోతే ఏదో తక్కువగా దేవుని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు. దే విల్ బి ఏ హైబ్రిడ్ కపుల్. వారి యొక్క మిశ్రమ జంటగానే ఉండిపోతారు. సమ్ పీపుల్ డు బిజినెస్ విత్ పీపుల్ హూ డు నాట్ లవ్ గాడ్. అలాగే దేవుని ప్రేమించినటువంటి వారితో కలిసి వ్యాపారాలు చేసే వారిగా ఉంటారు. వాట్ ఈస్ రాంగ్? వాళ్ళు తప్పేముంది అంటాం. దట్ అదర్ పార్ట్నర్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ రైచస్ బిజినెస్ ఎథిక్స్. అలాంటప్పుడు అవతల పాలస్వామి సరైనటువంటి నీతికరమైనటువంటి ప్రమాణాలను కలిగి ఉండడు. జస్ట్ టు మేక్ ఫాస్ట్ మనీ దే జాయిన్ పార్ట్నర్షిప్ విత్ రాంగ్ పీపుల్. వేగంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు వ్యక్తులతో భాగస్వాములుగా వ్యాపారంలో మనం చేరుతాం. దే కీప్ ఫ్రెండ్స్ ఇన్ దియర్ లైఫ్ హూ కెన్ బి ఎ బ్లెస్సింగ్ టు దియర్ ఫ్లెష్. వారి శరీరానికి ఆశ్వాసకరంగా ఉండాలనుకునే వారితో సహవాసం చేసేవారుగా ఉంటారు. అండ్ దెన్ దే బోస్ట్ టు అదర్స్ దట్ ఐ హావ్ 400 ప్లస్ ఫ్రెండ్స్ అండ్ స్టిల్ కౌంటింగ్. నేను 400 మంది స్నేహితులు కలిగి ఉన్నా ఇంకా కూడా ఇంకా నేను లెక్క పెట్టుకోవాల్సి ఉంది అంటారు. సో సచ్ ఆర్ ద వేస్ ఆఫ్ హైబ్రిడ్ క్రిస్టియన్స్. దే వాంట్ థింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్ విత్ పీపుల్ అండ్ థింగ్స్ దట్ డు నాట్ రియలీ లవ్ గాడ్ కంప్లీట్లీ. ఈ సంకర జాతి ప్రజలు దేవుని పూర్తిగా ప్రేమించకుండా పరిస్థితులకి వాడి వరకు క్షేమంగా ఉండాలని కోరుకునే వారుగా ఉంటారు. దే డోంట్ మేక్ రైట్ చాయిసెస్ ఇన్ దియర్ లైఫ్. వారి జీవితంలో వారు సరైన నిర్ణయాలు తీసుకునే వారుగా ఉండరు. దేర్ ఫ్యూచర్ విల్ బి అన్ ఐ ఓపెనర్ టు దెమ్. వారి భవిష్యత్తు అనేటువంటి వారికి కనిపింపు కలిగిస్తుంది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దే విల్ రియలైజ్ ఐ మేడ్ ఎ రాంగ్ డిసిషన్. చాలా సంవత్సరాల తర్వాత నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అప్పుడు వాళ్ళు తెలుసుకునే వారిగా ఉంటారు. నెవర్ థింక్ దట్ యు కెన్ ఫైండ్ ద పర్మనెంట్ ఇన్ దాట్ విచ్ ఇస్ పర్మిసివ్. ఎప్పుడు కూడా నీవు పర్మనెంట్ అయిన దాన్ని అనుమతించే దాంట్లోకి ఉండాలనేటువంటి అనుకోవద్దు. పర్మనెంట్ థింగ్స్ మీన్స్ పర్మనెంట్ జాయ్, పర్మనెంట్ పీస్ యాజ్ వి హర్డ్. అంటే ఎల్లప్పుడూ ఉండే ఆనందము, ఎల్లప్పుడూ ఉండేటువంటి సమాధానం అనేటువంటి. ఇన్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ ఫైండ్ దీస్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అయితే దేవుడు అనుమతించే చిత్తంలో ఇలాగా ఈ ఆనందము సమాధానం అనే కానీ ఎక్కువ కాలం అనుభవించలేదు. సో జస్ట్ ఫర్ టెంపరీ జాయ్ అండ్ టెంపరీ పీస్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ఇటర్నల్ వాల్యూస్. తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సమాధానం కొరకు శాశ్వతమైనటువంటి వాటిని త్యాగం చేసేస్తూ ఉన్నారు వాళ్ళు. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ దిస్ పర్సన్, దే ఆర్ లుకింగ్ సో నైస్ అండ్ అవుట్వర్డ్లీ దే ఆర్ నైస్ బట్ ఇన్వర్డ్లీ దే ఆర్ ఆన్ ద డెవిల్. ఈ వ్యక్తి చూడటానికి చాలా బాగున్నారు, నేను వివాహం చేసుకుంటానంట, కానీ బయటికి వారు అందంగానే కనపడచ్చు కానీ లోపల దయ్యంగా ఉన్నారు. ఐ డోంట్ సీ వాట్ ఇస్ రాంగ్ విత్ దెమ్ బట్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ దేర్ కాల్ కంప్లీట్లీ. వారు దేవుల్లో అంటే వారిలో తప్పే ఉందని నేను చూడలేను అంటున్నామేమో, కానీ వారు దేవునికి వ్యతిరేకంగా ఉండే వారుగా ఉంటున్నారు. అండ్ సో దీస్ హైబ్రిడ్ క్రిస్టియన్స్ దే లివ్ బై సైట్ నాట్ మేక్ చాయిసెస్ బై ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఈ యొక్క మిశ్రమ క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని ప్రత్యక్షతను బట్టి నిర్ణయాలు తీసుకోరు, కానీ వారి యొక్క సొంత కోరికల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. దే విల్ చూస్ చర్చెస్, దే విల్ చూస్ మిషన్ ఫీల్డ్స్, దే విల్ చూస్ జాబ్స్ అండ్ హౌసెస్ దట్ దే ఫీల్ ఇస్ రైట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఏదైతే సరైన అనుకుంటారో దాన్ని ఆధారం చేసుకుని వారి ఉద్యోగాలు, మిషన్ ఫీల్డ్ ఇలా ఇతరత్ర వాటిని ఎన్నుకుంటారు. రాంగ్ చాయిసెస్ విల్ నెవర్ హ్యావ్ పర్మనెంట్ జాయ్ అండ్ పీస్. తప్పుడు నిర్ణయాలు అనేటువంటివి నిత్యత ఎల్లప్పటికీ నుంచి ఉండే ఆనందము, సమాధానము మనకి ఇవ్వలేదు. దట్ టెంపరల్ జాయ్ విల్ టర్న్ ఇంటూ వెక్సేషన్, సారో అండ్ గ్రేట్ ట్రబుల్స్ ఇన్ ద ఫ్యూచర్. కొద్ది కాలం ఉండే ఆనందం అనేటువంటిది భవిష్యత్తులో చాలా బాధకరమైనటువంటి పరిస్థితులుగా మారిపోతుంది. ద సేమ్ గ్రేట్ గాడ్ యాజ్ వి హర్డ్ కెన్ బ్రింగ్ గ్రేట్ ట్రబుల్స్ ఆల్సో. గొప్ప దేవుడు అనేవాడు గొప్ప శ్రమలను కూడా మన జీవితంలో కనిపించగలడు. గాడ్ షుడ్ అరైజ్ యాజ్ వి హర్డ్ టు కామ్ ద గ్రేట్ స్టార్మ్స్ ఇన్ యువర్ లైఫ్ బట్ ఇఫ్ యు ఆర్ నాట్ చూసింగ్ హిమ్ అండ్ రిబెల్లింగ్ అగేన్స్ట్ హిమ్ పర్పస్ఫుల్లీ హౌ కెన్ హీ కామ్ ద స్టార్మ్. మన జీవితాల్లో ఎదురయ్యే గొప్ప తుఫాన్ని గొప్పగా నిమ్మరపరచడానికి గొప్ప వ్యక్తి ఆయన ఎగవాలి, కానీ ఆయన మనం ఎన్నుకోకపోతే అది ఏ విధంగా జరుగుతుంది? హూ ఇస్ సో స్ట్రాంగ్ దట్ దే కెన్ హ్యాండిల్ బీయింగ్ యోక్ టు క్రైస్ట్ అండ్ బీయింగ్ యోక్ టు ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ ఆల్సో. దేవుని యొక్క అనుమతించబడే చిత్తానికి ఉన్న వ్యక్తి లేకపోతే దేవునితో క్రీస్తుతో ఉన్న వ్యక్తి ఎవరు బలవంతులుగా ఉండగలరు? థౌజండ్స్ ఆఫ్ కౌన్సిల్స్ ఆల్సో టు దెమ్ దే విల్ నాట్ లిసన్, దే హావ్ టు లెర్న్ ఓన్లీ ద హార్డ్ వే. వేల కొలది సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు కఠినమైన మార్గంలో వెళ్ళినప్పుడు అప్పుడే నేర్చుకుంటారు. సో కీప్ డాబ్లింగ్ అండ్ డాబ్లింగ్ అండ్ డాబ్లింగ్ విత్ యువర్ సెల్ఫ్ విల్
and you will realize one day that you have been yoked to the permissive will of God. నీ సొంత చిత్తాన్ని జరిగించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే తర్వాత నువ్వు ఆ యొక్క ఇబ్బందిని చూడవలసి వస్తుంది. A genuine Christian, a bona fide Christian should not be yoked to a hybrid Christian. ఒక నిజమైన క్రైస్తవుడు ఒక మిశ్రమ జాతి క్రైస్తవుడితో ఒకటిగా జతగా ఉండలేడు. Well, but people do that. They are different and their partner is different. కానీ ప్రజలు ఆ విధంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భాగస్వామి విభిన్నంగా ఉంటున్నారు. సో వాట్ యు థింక్ విల్ బి ద ఫ్రూట్ ఆఫ్ దట్ క్రిస్టియన్ అండ్ ద చైల్డ్ ఆఫ్ దట్ క్రిస్టియన్. అలాంటి క్రైస్తవుల్లో ఆ యొక్క వాళ్ళ యొక్క పిల్లలు ఆ పరిస్థితి ఎలా ఉంది? అండ్ సో దట్ యు హావ్ టు థింక్. అది నీవు ఆలోచన చేయాలి. డూ యూ వాంట్ హైబ్రిడ్ చిల్డ్రన్ అండ్ దట్ విల్ టర్న్ టు వికెట్ చిల్డ్రన్ వన్ డే? నీకు మిశ్రమ జాతి పిల్లలు కావాలా? వాళ్ళ రోజున దుష్టులుగా మారుతారు. అండ్ సో వాట్ గాడ్ సేస్ హియర్ ఫర్ యు ఇస్ హి సెడ్ ఇన్ సెకండ్ కొరింథియన్స్, come out of that, be separated from that, touch not the unclean thing. రెండవది ఆరాధనలో దేవుడు ఏమంటే వాళ్ళలో నుంచి బయటికి రండి, వాళ్ళ ఆ యొక్క అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. The problem with Eve is that she was touching the fruit much before she literally touched the fruit. హవలో ఉన్న సమస్య ఏంటంటే ఆ యొక్క పండుని భౌతికంగా ముట్టుకోకముందే తన యొక్క మనసులో ఎన్నో సార్లు ముట్టుకున్నట్లుగా ఆమె చేసింది. ఇన్ హర్ మైండ్ షీ వాస్ టచింగ్ ద ఫ్రూట్ ఫస్ట్. ఆమె మనసులో ముందుగానే ఆమె దాన్ని ముట్టుకుంటూ ఉన్నది. షీ వాస్ మెడిటేటింగ్ అబౌట్ దట్ ఫర్బిడెన్ ఫ్రూట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఆ నిషేధించబడిన పండు ఎంత అందంగా ఉంది అని తన ఆలోచన చేస్తూ ఉన్నది. హావ్ యు సీన్ సమ్ పిక్చర్స్ ఆఫ్ సమ్ స్నేక్స్, హౌ బ్యూటిఫుల్ దే ఆర్? కొన్ని సర్పాలను చూసారా? చూడడానికి ఎంత అందంగా ఉంటాయో. సో సమ్ స్నేక్స్ ఆర్ సో బ్యూటిఫుల్ విత్ మల్టీ కలర్ స్కిన్. కొన్ని సర్పములు వివిధ రకాలైన రంగులతో అందంగా కనపడతాయి. దే ఆర్ లైక్ వేరింగ్ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అంటే వారు అనేక రకాల వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా. యు కెన్ చెక్ ఇట్ ఆన్ గూగుల్ ఇమేజెస్ అబౌట్ బ్యూటిఫుల్ స్నేక్స్. అందమైన సర్పాల గురించి గూగుల్లో కూడా మీరు చూడవచ్చు. అండ్ సమ్ పీపుల్ విల్ బి సో స్మార్ట్ లుకింగ్ అండ్ సో బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డిసర్న్ దే ఆర్ వికెడ్నెస్. కొందరు చూడటానికి చాలా అందంగా చాలా చక్కగా కనపడతారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క మోసపూరితమైన దానిని గ్రహించలేదు. అండ్ దే విల్ ఈవెన్ టాక్ అబౌట్ గాడ్ అండ్ దేర్ డిజైర్స్ ఫర్ గాడ్ ఆల్సో టు డిసీవ్ యు. వాళ్ళు దేవుని గురించి మాట్లాడతారు, దేవుని కొరకు ఆశలు ఉన్నాయని కూడా నీతో చెప్పి నేను మోసపరుస్తాను. యు హావ్ టు సీ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ గాడ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ డోంట్ బి డిసీవ్డ్ బై దేర్ వర్డ్స్ అండ్ దేర్ అవుట్వర్డ్ అపియరెన్స్ విచ్ ఇస్ చార్మింగ్. వాళ్ళ మాటలను బట్టి వారి యొక్క చూపులను బట్టి మోసపరచబట్టి కాకుండా వాక్యం ఏమన్నదనేది ఆలోచన చేయాలి. అ బ్యూటిఫుల్ స్నేక్ ఇస్ అ స్నేక్, ఇట్ హ్యాస్ పాయిజన్ ఆల్సో. ఒక అందమైన సర్పం ఉంటే అది సర్పమే, దాని విషం కూడా ఉంటుంది. డూ యూ వాంట్ టు పాయిజన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ బే హైబ్రిడ్ ఫ్రూట్ వన్ డే? మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని విషపూర్తిగా చేసుకుని ఒక రోజున మిశ్రమ జాతిని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. గాడ్ సేస్ యు లీవ్ దీస్ థింగ్స్, యు మేక్ డిసిషన్స్ దట్ ఆర్ రైచియస్ అండ్ ఐ విల్ బి ద గుడ్ ఫాదర్ టు యు టు బ్రింగ్ ద ప్రొవిజన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏమంటే నువ్వు దాన్ని విడిచిపెట్టు, నేను నీకు తండ్రిగా ఉండి అనేకమైనటువంటి మేలులను నీ జీవితంలో నేను తీసుకుని వస్తాను అంటున్నాడు. సో ఓన్లీ వెన్ యూ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హైబ్రిడ్ క్రిస్టియానిటీ గాడ్ విల్ బి గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క మిశ్రమ జాతి క్రైస్తవు నుంచి నువ్వు ప్రత్యేక వేరుపరచబడితేనే అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉండగలడు. గాడ్స్ డిస్ప్లేషర్ విల్ టర్న్ టు గాడ్స్ ప్రొవోకేషన్ వన్ డే. దేవుడు ఇప్పుడు సంతోషించకుండా ఉన్నది ఒక రోజున అది దేవుడికి కోపాన్ని తెప్పించేదిగా కూడా ఉంటుంది. అండ్ గాడ్స్ ప్రొవోకేషన్ కెన్ బి హార్మ్ఫుల్ టు us like the Israelites experience in the wilderness. ఆయన దేవుడి కోపం అనేటువంటి ఇస్రాయల్ ప్రజల అరణ్యంలో ఎలాగా చెడు అనుభవంగా ఉందో అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దే ప్రొవోక్డ్ గాడ్ టు యాంగర్ అండ్ నన్ ఆఫ్ దెం వెంట్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. వారిని దేవుడిని కోపపరిచినట్లుగా చేస్తుంది కాబట్టి అందుకనే ప్రారంభించిన వారు ఎవరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. గాడ్ కెన్ కట్ ఆఫ్ ఆఫ్ ఆర్ ప్రొవిజన్స్ అండ్ కట్ అస్ ఆల్సో ఫ్రమ్ ద పొజిషన్ దట్ వీ హ్యావ్ వెన్ వీ హ్యావ్ కట్ హిమ్ ఆఫ్ ఫ్రమ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో నుంచి దేవుడిని తొలగించేస్తే మనకున్న హోదా స్థితి నుంచి మనకున్న పరిస్థితి అవకాశాల నుంచి దేవుడు మనల్ని కూడా తొలగిస్తాడు. ఇట్స్ బెటర్ టు హ్యావ్ గాడ్ అండ్ సఫర్ యువర్ ఫ్లెష్ than to have God and your flesh in your life. Manaka devune galigundi shariranni padichukovadam manchidi, devunika devudu kavali shariram kavali anukune daraka devune galigutam meeku. So today's message is for you to discern what you are yoked to. Kaabatti ee roju sandesham emante nuvu devunito kaadiga ante jathaga untunnavu. Who is your partner in your life journey? నీ జీవిత ప్రయాణంలో ఎవరు నీకు భాగస్వామిగా ఉంటున్నారు? ఇస్ ఇట్ క్రైస్ట్ అండ్ ద లైక్ మైండెడ్ స్పిరిచువల్ పర్సన్ ఆర్ ఇట్ ఇస్ అ హైబ్రిడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ సమ్ టోటలీ అన్బిలీవర్?
క్రీస్తును అలాగే ఏక మనసు కలిగిన వాడిని ఎదుగుతున్నావా, లేకపోతే వేరే జాతి కలిగిన వ్యక్తిని నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? లెర్న్ టు మేక్ రైట్ డిసిషన్స్ ఇన్ బీయింగ్ యోక్డ్. నువ్వు సరైన జతగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే దానికి నువ్వు నేర్చుకోవాలి. సో డోంట్ బీ లైక్ ఈవ్ హూ వాజ్ మెడిటేటింగ్ ఆన్ ద అవుట్వర్డ్ థింగ్స్ దట్ షీ సా అండ్ డిడ్ నాట్ వెయిట్ అపాన్ గాడ్. దేవుని మీద వెయిట్ చేయకూడదు, కనిపెట్టుకోకుండా ఆ పండుని బయట చూసి ధ్యానిస్తున్నటువంటి హవ్వలాగా ఉండవద్దు. అండ్ సో బీ అ పర్సన్ హూ యు నో విల్ గ్లోరిఫై గాడ్ ఇన్ క్యారింగ్ ద యోక్. ఈ యొక్క కాడిని మోసే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో వ్యక్తిగా ఉండాలి. డోంట్ లెట్ యువర్ మైండ్ అండ్ యువర్ ఐ డిసీవ్ యూ బై అవుట్వర్డ్ అపియరెన్స్. బయట కనపడే దాన్ని బట్టి నీ మనసును మోసపరచబడనీయద్దు. డోంట్ జస్ట్ బీ అ పర్సన్ హూ సే ఐ డిజైర్ జీసస్ బట్ యాక్చువల్లీ యూ మీన్ సంథింగ్ ఎల్స్. నేను యేసు అంటే కోరిక కలిగి ఉన్నానంటావు కానీ వేరే అర్థం కూడా ఉంది. అందరూ సమ్ టైమ్ యు విల్ సింగ్ దట్ సాంగ్ ఐ డిజైర్ జీసస్, నేను యేసుని కోరిక యేసు పట్ల ఆశ కలిగి ఉన్నానని కొన్నిసార్లు పాడబడతావు. బట్ ఇన్ యువర్ హార్ట్ యు మీన్ సంథింగ్ ఎల్స్, కానీ హృదయంలో నువ్వు వేరే దాన్ని అర్థంగా చెప్పుకుంటున్నావు. ఐ డిజైర్ జీసస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అగ్రియబుల్ టు మీ. అది నాకు సంబంధం అంటే నాకు అనుకూలంగా ఉంటేనే నేను అప్పుడు యేసుని కోరుకుంటాను అన్నట్లుగా ఉంటాను. ఐ డిజైర్ జీసస్ బట్ ఆన్ మై టర్మ్స్ అండ్ కండిషన్స, నేను అనుకున్న షరతుల ప్రకారమే నేను యేసుని కోరుకుంటాను అని అనుకుంటాను. యూ ఆస్క్ దెమ్ వాట్ దే రియల్లీ మీన్ వెన్ దే సే ఐ డిజైర్ జీసస్. డు యు డిజైర్ కంప్లీట్లీ? యేసు పట్ల నేను ఆశ కలిగి ఉన్నాను అన్నప్పుడు అది సంపూర్ణంగా ఆశ కలిగి ఉన్నారా? ఆర్ యు విల్లింగ్ టు పిక్ అప్ ద క్రాస్ లైక్ జీసస్? యేసులాగా శిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఓ పాస్టర్ ఐ డోంట్ వాంట్ కంప్లీట్లీ సమ్వన్ హూ స్పిరిచువల్. పాస్టర్ అండి పూర్ణంగా ఆత్మీయ అనేటువంటి వాళ్ళు నాకు అవసరం లేదండి అంట. దెన్ వై యు సేయింగ్ దట్ ఐ డిజైర్ జీసస్? మరి అలాంటప్పుడు నాకు నేను యేసుని కోరుకుంటున్నాను ఎందుకు పాడుతున్నాను? దెన్ సేయింగ్ ఐ డిజైర్ జీసస్ పార్షియల్లీ, ఆ యేసుని నేను పక్ష అంటే ఒక వైపే ఆశపడుతున్నానని. సో సమ్ టైమ్స్ వాట్ వి సింగ్ అండ్ వాట్ వి ప్రీచ్ అండ్ వాట్ వి సే కౌన్సిల్ అదర్స్ వి డు ది ఆపోజిట్. యాక్చువల్లీ కొన్నిసార్లు మనం పాడేది ఇతరులకు సలహా ఇచ్చేది ఒక రకంగా ఉంటుంది కానీ మనం చేసేది వ్యతిరేకంగా ఉంటుంది. సో సచ్ థింగ్స్ వెన్ దేర్ ఇస్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ వర్డ్స్ అండ్ ఇన్ అవర్ యాక్చువల్ హార్ట్ డిజైర్స్ దట్ మేక్స్ అస్ అ హైబ్రిడ్ క్రిస్టియన్ అండ్ అ హైబ్రిడ్ చర్చ్. మన యొక్క మాటలు తర్వాత మనలో ఉన్న కోరికలు అనేవి విభిన్నంగా ఉన్నప్పుడు అది సంకర జాతి క్రైస్తవులుగా మనం చేస్తున్నాయి. సో లెట్ us టుడే లెర్న్ వాట్ ఇస్ అ హైబ్రిడ్ క్రిస్టియన్ అండ్ హౌ టు డిసర్న్ హైబ్రిడ్ క్రిస్టియన్ ఆల్సో. ఈ సంకర జాతి క్రైస్తవులు అంటే ఏంటి, ఆ సంకర జాతి క్రైస్తవులు ఎలా మనం గుర్తించాలి అనేది ఈ రోజు మనం ఖచ్చితంగా గ్రహించాలి. లెట్ us రియలైజ్ దట్ యు నో వెన్ వి ఆర్ యోక్డ్ టు రాంగ్ థింగ్స్ వి ఆర్ ఫెలోషిపింగ్ విత్ దెం, వి ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ బై దర్ డార్క్నెస్ ఆల్సో అండ్ వి విల్ నాట్ బి ఎన్లైటెన్డ్ బై గాడ్. మన ఈ యొక్క అవిశ్వాసంతో జీవితం ఉండటం ద్వారా, వారితో సహవాసం చేస్తుండటం ద్వారా మనము దేవుని చేత వెలిగించబడలేము. గాడ్ కీప్స్ వార్నింగ్ యూ బట్ యు కీప్ చూసింగ్ ద హైబ్రిడ్ క్రిస్టియానిటీ. దేవుడిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నువ్వు విశ్రమ క్రైస్తవులనే నువ్వు కోరుకుంటున్న వ్యక్తిగా ఉన్నావు. ది రిజల్ట్ విల్ షో ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఫలితం అనేటువంటి చాలా సంవత్సరాలు చాలా కాలం తర్వాత కనపడుతుంది. ఇనిషియలీ ద ప్రోడక్ట్ ద ఫ్రూట్ విల్ బి గ్రోయింగ్ నైస్లీ బట్ లేటర్ ఆన్ వెన్ ద ఫ్రూట్ ఇస్ రైట్ యు విల్ సే ఇట్ ఇస్ నాట్ ద సేమ్. ప్రారంభ దినాల్లో ఫలం అనేటువంటి బాగానే ఉంటుంది కానీ తర్వాత చూస్తే అది సరైనదిగా ఉండదు. దట్ మ్యూల్ కెనాట్ బేర్ ద బర్డన్స్ ఆఫ్ ద హార్స్, కెనాట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద హార్స్. ఆ యొక్క కల్చర్ గార్డెన్ అంటే కల్చర్ గార్డెన్ గుర్రం పరిగెత్తినట్లుగా పరిగెత్తలేదు, గుర్రం మోసినట్లుగా మోయలేదు. అండ్ మేబీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు రన్ ద రేస్ ఫర్ గాడ్ బికాస్ యు ఆర్ యోక్ టు హైబ్రిడ్ క్రిస్టియన్స్. నీవు ఈ యొక్క మిశ్రమ జాతి క్రైస్తవుడితో ఒకటిగా ఉన్నావు కాబట్టి నీవు కూడా నీ పదవులు పరిగెత్తలేవు. సో లెట్ us నాట్ బి హైబ్రిడ్ క్రిస్టియన్స్, హైబ్రిడ్ లీడర్స్, హైబ్రిడ్ కాయర్ అండ్ హైబ్రిడ్ టీమ్ మెంబర్స్. కాబట్టి మనం ఈ యొక్క సంకర జాతికి సంబంధించిన క్రైస్తవులంగా నాయకులంగా గాయకులంగా ఉండవద్దు. వి ఆల్ హావ్ బీన్ దట్ వే బట్ లెట్ us లెర్న్ టు బి సెపరేటెడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ టచ్ నాట్ దోస్ థింగ్స్. అందరూ ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అందులో నుంచి మనం బయటకు వచ్చే వారంగా ఉండాలి, వాటిని మనం ముట్టుకోకూడదు. అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ హిస్ గ్లోరీ విల్ రెస్ట్ అపాన్ యూ. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క మహిమ అనేటువంటిది మన మీద ఉంటుంది. ఆమేన్. You bring hope, you bring life, waiting.
realize that we have a great God. మనం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ఆ విషయాన్ని గ్రహించాం. అండ్ దేర్ విల్ బి గ్రేట్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఆల్సో ఇన్ ద వరల్డ్ దీస్ డేస్. ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా గొప్ప తుఫానులు అనేటువంటి ఉంటాయి. బట్ ఓన్లీ బి రైచస్ బిఫోర్ గాడ్ అండ్ బి హంబుల్ బిఫోర్ యువర్ గాడ్ కాల్ అపాన్ హిమ్ హి విల్ కమ్ అండ్ గివ్ యు యు నో ద గ్రేట్ పీస్. అయితే మనం ఆయన నీతిమంతుడిగా ఉండి ఆయన మొరపెడితే ఆయన ఇచ్చి వచ్చి మనకి గొప్ప నెమ్మది కలిగజేస్తారు. గ్రేట్ ఫియర్ విల్ బి టర్న్డ్ ఇంటు గ్రేట్ పీస్. గొప్ప భయం అనేటువంటిది గొప్ప సమాధానంగా మార్చబడుతుంది. ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఇదంతా కూడా నువ్వు దేవునితో కలిసి ఉన్నటువంటి సంబంధము స్నేహాన్ని బట్టి జరుగుతుంది. ఫియర్ నాట్, యువర్ గాడ్ క్యాన్ మేక్ ద బోట్ బి స్మూత్ అండ్ కామ్. నీ యొక్క పడవను దేవుడు నెమ్మదిగా నడిపించగలడు కాబట్టి భయపడవద్దు. అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, ఓన్లీ బి యోక్ టు హిమ్ కరెక్ట్లీ. ఆయన నీ జీవితం గురించి శ్రద్ధ తీసుకుంటాడు, నువ్వు ఆయనతో సరైన విధానంలో జతగా ఉండ. అండ్ గ్రేట్ థింగ్స్ విల్ బి డన్ ఫర్ యూ. అప్పుడు గొప్ప కార్యములు నీ కొరకు చేయబడదు. రైట్, లెట్స్ ప్రే దట్. ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్ గాడ్ దట్ యు ఆర్ విల్లింగ్ టు బి విత్ us లార్డ్ గాడ్ అండ్ ఫర్ us టు బి యోక్ టు యూ. నేను మాతో ఉండటానికి మీతో జతగా ఉండటానికి మీరు మాకు సిద్ధ మనసు మీరు కలుగున్నందుకు నీకు వందనాలు. లార్డ్, మెనీ టైమ్స్ ఓ లార్డ్ గాడ్ వి ఆర్ యోక్ టు మెనీ థింగ్స్ దట్ వి లైక్. దేవా, అనేక సార్లు మేము మాకు ఇష్టమైనటువంటి దాంతో జతగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. లాట్ ఆఫ్ వెక్సేషన్, రాంగ్ డెసిషన్స్ అండ్ రాంగ్ లివింగ్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని బట్టి చాలా రకాలుగా విసుకుపోయే సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి తండ్రి. లార్డ్, యూ డు నాట్ వాంట్ హైబ్రిడ్ ఫ్రూట్ లార్డ్ గాడ్, యూ వాంట్ ప్యూర్ జెన్యున్ ఫ్రూట్. మిశ్రమ జాతి ఫలం వద్దని కోరుకుంటున్నావు, నిజాయితీగా ఉండేటువంటి ఫలాలు నువ్వు కోరుకుంటున్నావు. లార్డ్, హెల్ప్ ఆర్ చర్చ్ లార్డ్ గాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ విల్ మేక్ అస్ హైబ్రిడ్. ఇవా, మా సంఘము మిశ్రమ జాతి నుంచి వేరుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. హెల్ప్ అస్ టు హ్యావ్ దట్ ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్టియానిటీ. ఇంకా పాత కాలంలో ఎలాగైతే క్రైస్తవులు ఉండేవారు అలాంటి క్రైస్తవులంగా మేము ఉండడానికి సహాయం చేయండి. టీచ్ యువర్ పీపుల్ టు జడ్జ్ ఎవ్రీథింగ్ దే డూ లార్డ్ గాడ్. ఇవా, చేసే ప్రతి దాన్ని సరైన విధానంలో వివేచించడానికి సహాయం చేయండి. అండ్ నాట్ టు టచ్ ద అన్క్లీన్ థింగ్, అపవిత్రమైన దాన్ని ముట్టుకోకుండా సహాయం చేయండి. లార్డ్, బ్లెస్ యువర్ పీపుల్ లార్డ్ గాడ్, ఓపెన్ యువర్ ఐస్ ఆల్సో. ప్రభువాని ప్రజలను ఆశీర్వదించండి, వారి నేత్రము తెరవచేయండి. ఐ కమిట్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. ప్రభువా, మిగిలిన వారమంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. బ్లెస్ యువర్ పీపుల్ విత్ అండర్స్టాండింగ్, నీ ప్రజలను వివేకంతో ఆశీర్వదించండి. అండ్ గ్రేస్ టు సఫర్ ఇన్ ద యోక్ విత్ క్రైస్ట్. ఈ యొక్క ప్రజలు క్రీస్తుతో ఏకంగా ఉండి గత శ్రమలను ఎదుర్కోవడానికి సహాయం చేయండి. జీసస్ నేమ్, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. థాంక్యూ.